హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ ఏంటంటే నేను గార్లిక్ బ్రెడ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సింది ఏంటంటే దీనికి బ్రెడ్ స్లైసెస్ కావాలి. నేను 4 స్లైసెస్ తీసుకున్నాను, దాని కార్నర్స్ తీసేసాను అండ్ హాఫ్ చేసుకున్నాను. ఇది సింగిల్ బ్రెడ్ ఇది. సో ఇలా వస్తుంది మనకి. తర్వాత గార్లిక్ పాడ్స్ తీసుకున్నాను నేను. సో ఇదేంటంటే నేను 6 to 7 తీసుకున్నాను. అది మనం క్రష్ చేసేయాలి. తర్వాత బటర్ తీసుకున్నాను, ఇది హోమ్ మేడ్. బటర్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సో నేను బటర్లో సాల్ట్ వేసేసుకున్నాను. ఇదిగోండి సాల్ట్, ఇది మిక్స్ చేయాలి. అండ్ నేను గార్లిక్ తీసుకున్నాను కదా, ఇది క్రష్ చేసేసాను. ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం. సో నేను బాగా మిక్స్ చేసేసాను ఇది. ఇందులో మనకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనం బ్రెడ్ స్లైసెస్కి ఒక థిన్ లేయర్లో అప్లై చేసేయడమే. సో నేను బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను అండ్ కొంచెం అమౌంట్ బటర్ తీసుకున్నాను. గార్లిక్స్ అండ్ సాల్ట్ మిక్స్ చేసిన బటర్ ఇది. సో మనం ఇది బ్రెడ్కి 2 సైడ్స్ అప్లై చేసేయాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, మనకి టూ మచ్ అయితే సాల్టీ టేస్ట్ వచ్చేస్తుంది. మనం రుచికి సరిపడా వేసుకుంటేనే మంచిది, ఇంకొంచెం తగ్గించినా పర్వాలేదు. సో ఇలాగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ మనం అప్లై చేసేసుకోవాలి. నేను సెకండ్ సైడ్ అప్లై చేస్తున్నాను. ఇది ఏంటంటే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కిందనే తీసుకోవచ్చు. అండ్ డెలివరీ అయిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇది ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా మొత్తం అప్లై చేసేసి మనం స్టవ్ మీద చేస్తున్నాను ఇది. ఇది సో స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడెక్కాక ఇది మనం రోస్ట్ చేసుకోవడమే. ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. సో నేను స్టవ్ మీద పాన్ పెట్టాను, పాన్ పెట్టి బ్రెడ్ స్లైసెస్ పెట్టేశాను. మనం ఏమి ఆయిల్ బటర్ కానీ ఏమి యాడ్ చేసుకోవాల్సి లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్కి బటర్ ఉంది కాబట్టి. సో ఇలా పెట్టేశాను నేను 2 స్లైసెస్. సిమ్లోనే పెట్టాలి, ఫ్లేమ్ ఎక్కువ ఉండకూడదు. అండ్ మనం కవర్ చేసుకోవాలి లిడ్తో. అండ్ మనం కవర్ చేసుకోవాలి లిడ్తో. సో నేను లిడ్ తీసేసాను. మనకు ఒక సైడ్ కాలిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. మనకి ఇలా రోస్ట్ అవ్వాలి. సో మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాను. సో మన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. సో ఇదేంటంటే చాలా ఈజీ రెసిపీ. మనకి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, ఇంటికి రాగానే పిల్లలకి ఏం చేయాలని ఆలోచించక్కర్లేదు. సో మన గార్లిక్ బటర్ ఉంటే చాలు ఇంట్లో. మనం బ్రెడ్కి ఇలా అప్లై చేసేసి జస్ట్ కాల్చేయడమే. సో మనం మూత పెట్టుకుని సిమ్లో చేసుకుంటే మనకి ఇలా ఈవెన్గా కాలుతుంది. సో చాలా క్రిస్పీగా ఉంటుంది కూడా ఇది. లోపలేమో మెత్తగా ఉండి బయట లేయర్ మొత్తం క్రిస్పీగా ఉంటుంది. వేడిగా తింటే బాగుంటుంది. మనం ఏమైనా డిప్ చేసుకొని తినొచ్చు. సాస్ కానీ మయోనీస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, వైట్ సాస్ కానీ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో చెప్పండి మీరు ట్రై చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.